ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మొట్టమొదటిసారిగా 1952 సంవత్సరంలో జనరల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం జరిగింది. 1978 సంవత్సరంలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా రూపాంతరం చెంది తిరిగి 2009 సంవత్సరంలో జనరల్ నియోజకవర్గంగా ఏర్పాటు చేయడం జరిగింది. 1952 సంవత్సరంలో ఈ నియోజకవర్గం ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. ఒకరు రెడ్డి సామాజిక వర్గం నుండి, ఒకరు ఎస్సీ మాల సామాజిక వర్గం నుండి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినారు. 1981 సంవత్సరంలో ఉప ఎన్నికతో సహా ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుండి 4, మాల సామాజిక వర్గం నుండి 4, బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుండి 3, మాదిక సామాజిక వర్గం నుండి 4 చొప్పున ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో దాదాపు 2,20,000 పై చిలుకు ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 4 మండలాలున్నాయి. 1 ఇబ్రాహీంపట్నం, మంచాల్, యాచారం, అబ్దుల్లాపూర్ మెట్. ఎంపీసీ, బీసీ, డిఎన్టీ వర్గాలకు సంబంధించిన ఓటర్లు 40 నుండి 45 కులాల వారు 1,50,000 మంది ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. అందులో అత్యధికంగా కుమ్మరి సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నారు.